మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ క్రిమినల్ రికార్డ్స్ అన్ని రేపు కంప్యూటర్లో ఎక్కించాలి. అర్థమైందా? అలాగేనయ్యా. అనో వస్తున్నాడు. చూస్తుంటే చైన్ దొంగలించి లోపలికి వచ్చిన వాళ్ళగా లేవే నువ్వు. ఇప్పటికే ఇంతే. నేను చెప్పేది మాత్రమే వినాలి, అర్థమవుతుందా? ఎవర్రా వాడు? నాకు తెలియకుండా ఇక్కడ ఎవరైనా పనిచేస్తే జైల్లో వీడే పెద్ద మొనగాడు, వీడు చెప్పినట్టు అందరూ వింటారు. ఎంత పెద్ద డాన్వి చైన్ దొంగతనం చేసి లోపలికి వచ్చేవేంటి? ఒక సిటీ ఒక కంట్రోల్ మన చేతికి రావాలంటే
ఆ సిటీలో ఉన్న అన్ని క్రిమినల్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇలాంటి పెట్టి కేసులో మనం లోపలికి వస్తేనే పోలీసులు మనని పట్టించుకోరు. ఇప్పుడెందుకు లోపలికి వచ్చానో తెలుసా? నెక్స్ట్ నేను ఒక వ్యాపారం చేయబోతున్నా. ఆ వ్యాపారానికి నాకు మనుషులు కావాలి. ఇక్కడున్న ఖైదీలే దానికి సరైన వాళ్ళు. ఇలా చూడరా, ఏంటమా ఈ షర్ట్ ని ఎన్నో సార్లు ఉతికాను, మరక పోవడమే లేదు. నీకెందుకురా ఈ గొడవలు కొట్లాట్లు? ఒక అతనికి దెబ్బలు తగిలి రోడ్డు మీద పడిపోయింటే అతనిని ఆటోలో ఎక్కించినప్పుడు ఆ మరకలు నాకంటుకున్నాయి. సర్లే, అదెలారా? ప్రతి నెల నాలుగురో ఐదుగురో నీ కళ్ళ ముందు యాక్సిడెంట్ అయి పడిపోతూ ఉంటారా? ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయింటే అందరూ చూసి వెళ్లిపోతారు. నేను అలాగే చూస్తూ వెళ్ళాలా ఏంటి? ఇలాంటి మరకలన్నీ మంచి మనసు ఉన్న వాళ్ళకి అంటుకుంటాయమా? నువ్వు చెప్పేది నాకెందుకో నమ్మ బుద్ధి. అరే కాంతి, బయటికి రారా, నా బైక్ సర్వీస్ ఇచ్చాను, లేట్ అవుతుందిరా. రేయ్, నేను రెడీరా, ఎప్పటిలాగా మీ వదినే లేట్ చేస్తుంది. అమ్మా శ్రీ, త్వరగా రా తల్లి, ఆఫీస్ నుంచి బాస్ ఫోన్ చేస్తూ ఉన్నాడు. వస్తున్నాను కార్తీక్. రే, ఇది నీ షోరూమ్ కి పక్కనున్న లాండ్రీ షాప్ లో ఎవరా? మొత్తం 40 మన రాష్ట్రంలో మాత్రం. ఇది ముమ్మాటికి మన ఫాల్టే. రే సార్, టైం ఇప్పుడెంత? టైం వాచ్ తెలియదు సార్. వాచ్ తెలియదట? ఏం షర్ట్ రా ఇది? రంగులు రంగులుగా లోపల బనీన్ ఒకటి. యూత్ సార్, ఫ్యాషన్స్. ఫ్యాషన్ ఫ్యాషన్? రే రే, నువ్వు కూర్చోవద్దు కూర్చోవద్దు, వెళ్ళు. మీటింగ్ అయ్యేంత వరకు అక్కడే ఉండు. కమిషనర్ స్కూల్ మాస్టరా? ఏంటి? నథింగ్ సార్. ఓకే ఓకే గైస్, లెట్స్ హ్యావ్ ఎ రీక్యాప్. ఈ ఆపరేషన్నే మనం లాస్ట్ 6 నెలల నుంచి ఫాలో చేస్తున్నాము. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మరీలో ఉన్న రిపేర్ అయిన గన్స్, పిస్టల్స్, రైఫిల్స్ వీటన్నింటినీ మామూలుగా కరిగించేస్తాం. అలా లిక్విఫై చేసే ప్రాసెస్ని మనం షిఫ్ట్ చేసేటప్పుడు ఎవరో ఇల్లీగల్గా దూరి ఎక్విప్మెంట్స్ అన్నిటినీ దొంగిలించి పార్ట్ బై పార్ట్గా సెపరేట్ చేసి స్కానర్, ప్రింటర్, టీవీ అని అన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లోనూ పెడుతున్నారు. లాస్ట్ 1 ఇయర్లో 100 నుండి 150 వెపన్స్ ఇలాగే తీసేశారు. ఇప్పుడు దగ్గర దగ్గర 6 నెలలుగా ఉన్న వెపన్స్ను మొత్తం ఒక పెద్ద కన్సైన్మెంట్లో షిఫ్ట్ చేయడానికి ట్రై చేశారు. దీనంతటికీ కారణం ఇదిగో వీడే, పాండియన్. ఓకే గైస్, ఈ ఆపరేషన్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరిని ఎవిడెన్స్తో పట్టుకోవాలి, సరేనా? ఆపోనెంట్స్ ఆర్మ్డ్గా ఉంటారు, కావలసిన వెపన్స్ అన్ని తీసుకోండి. ఈ ఆపరేషన్ని లీడ్ చేయబోయేది అన్ని పనులు నేనే ముందు చేయాలి. చెప్పండి, ఎవరిని లేపేయాలి? దేవా. దేవానా? దేవా, ఈ ఆపరేషన్ లీడ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, గుడ్ చాయిస్ సార్. ఆల్ ద బెస్ట్ సార్, కీప్ ఇట్ అప్. జై హింద్ సార్, జై హింద్. ఏంట్రా వీడు? హే సారీ మావా,
ఈ ఆపరేషన్ నిజంగా నువ్వే లీడ్ చేస్తావు అనుకున్నాను, బట్ ఈ కమిషనరే. ఇందులో ఏముందిరా? సరే, ఈ కన్సైన్మెంట్ టైమ్ అండ్ లొకేషన్ ని మనం ఎలా కనిపెట్టేది? ఆల్రెడీ వాళ్ళ మధ్య ఒక ఇన్ఫార్మర్ ని సెట్ చేసి పెట్టేశాను. వచ్చేస్తాను బంగారం. నాన్న రేపు వచ్చేస్తా. సరే నాన్న, మీరు అంకుల్ తో మాట్లాడండి. మూర్తి, కన్సైన్మెంట్ ఎప్పుడు ఏ టైంకి వస్తుంది? నాకు తెలిసినంత వరకు 10 గంటలకని మాట్లాడుకుంటున్నారు సార్. సరే సార్, మిమ్మల్ని నమ్మే రిస్క్ తీసుకుంటున్నాను సార్. ఒక రౌడీ కొడుకని ఎవ్వరూ సీట్ ఇవ్వలేదు. నా కొడుకుని స్కూల్లో చేర్పించే చదివిస్తున్నాను. అందుకే చేస్తున్నాను సార్. వాళ్ళు చాలా దుర్మార్గులు సార్. రేపు నాకే ఏదైనా జరిగినా నా కొడుకుని వదిలేయకండి సార్. నేను చూసుకుంటానని చెప్పాను కదా మూర్తి, నమ్మండి. మీరు పని మాత్రం జాగ్రత్తగా చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. అంకుల్ నాన్న ఇంటికి వచ్చేస్తారుగా. ఏయ్, టైం అవుతుందిరా, త్వరగా తీసి పెట్టండి. ప్రభా, నీ ఇన్ఫార్మర్ అక్కడ దొరికిపోయాడు అనుకుంటాను. ఎప్పుడు వస్తున్నారా? హలో సార్, డీల్ ఇక్కడ జరగట్లేదు సార్. పైగా మన ఇన్ఫార్మర్ ని పట్టుకున్నారు. అయితే మీరు లోపలికి వెళ్ళకండి. జస్ట్ అబౌట్ ద మిషన్ గైస్, ద మిషన్ హాస్ బిన్ కాంప్రమైజ్డ్. వాళ్ళు మాల్ ని ఎక్కడ తీసుకెళ్తున్నారో ఫాలో అవుతాను. మీరందరూ వెళ్ళండి. నా ఇంగిలి అన్నం తిని పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తావా? తొందరగా ఎక్కించండి, పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. రేయ్, బయలుదేరండి. అలాగేనా? నాతో ఆడుకుంటావా? నీ కొడుకు కుటుంబాన్ని మొత్తాన్ని లేపేస్తాండ్రా. ఒక్కరు ప్రాణాలతో ఉండవు. తొందరపడి ఏం చేయకు. మిమ్మల్ని నమ్మే రిస్క్ తీసుకుంటున్నాను సార్. నాన్న వస్తారు కదా. రై, నువ్వు అతన్ని ఓ ఇన్ఫార్మర్గానే చూస్తున్నావు. నేను అతను కొడుకు తండ్రిగా చూస్తున్నా. రై, నువ్వు ఇలా తొందరపడితే నీ ఉద్యోగమే పోతుంది. నా బొచ్చు పోయింది అనుకుంటాను. రై ప్రభా, నేను చెప్పేది విను. ఎవడాడు? గన్స్ని పార్ట్ పార్ట్లుగా సెపరేట్ చేసి అన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లను పెట్టేస్తున్నారు. పోలీసు, మర్యాదగా గన్ను పడేసి పారిపో. వీడు నీకు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. వెళ్ళకపోతే వేసేస్తాను. గన్ను కింద పడేయి, చెప్తున్నాను కదా, గన్ను కింద పడేయి. షూటింగ్!
పోలీస్ అయినందువల్లే మీ నాన్నగారు అందరి ముందు అవమానపడ్డారు. అందుకే ప్రభా చెప్తున్నాను, నీకు పోలీస్ అవ్వాలన్న ఆలోచనే రాకూడదు. చివరికి మీ అమ్మ కోరిక నువ్వు నెరవేరుస్తావు కదా, సైన్ చేసి బయలుదేరు. ఓకే, ఒక లాస్ట్ ఛాన్స్. ఇలాంటి సిచ్యువేషనే మళ్ళీ వచ్చిందంటే నువ్వు డిపార్ట్మెంట్ని చూస్ చేస్తావా లేక నీ సెంటిమెంట్ని చూస్ చేసుకుంటావా? ఓకే, డిపార్ట్మెంట్ని చూస్ చేస్తానంటే దీన్ని చించి పక్కన పడేసి సారీ చెప్పి వెళ్ళిపో. లేదా సెంటిమెంట్నే చూస్ చేసుకుంటానంటే ఇందులో సంతకం పెట్టి బయటికెళ్ళిపో. ఆ ఇన్ఫార్మర్ నన్ను నమ్మొచ్చాడు సార్, అలా వదిలేసి పారిపోలేను. సత్యమూర్తి సార్, మీకు అల్జీమర్స్ వ్యాధి. కొద్ది కొద్దిగా మీరు డే టు డే యాక్టివిటీస్ని మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది. దీనికి నెక్స్ట్ స్టేజ్ డిమెన్షియా, క్లినికల్ అసిస్టెన్స్ అవసరం అవుతుంది. ఒక నర్స్ లేదా సమ్వన్ మీ పక్కనే ఉండి చూసుకోవాల్సి వస్తుంది. డాక్టర్, నాన్నకి 25 సంవత్సరాల క్రితం తలకు గాయమైంది. ఒకవేళ అది కారణమై ఉండొచ్చు డాక్టర్? తలకి గాయమైన తర్వాత ద స్ట్రెస్ హీ హాస్ అండర్ గాన్ అదే కారణమై ఉండొచ్చు. ఆర్ట్ అండ్ మ్యూజిక్ థెరపీ ఇప్పుడు ఫాలో చేస్తున్నారు కదా? చేస్తున్నాను డాక్టర్. గుడ్ గుడ్. ఆయనకి నచ్చిన పాత పాటలు వినడం వల్ల, ఇంకా జ్ఞాపకం ఉన్న మెమరీస్ని గీయడం వల్ల ఆయన మతి మరుపు తగ్గిపోతుంది. నేను వెళ్ళొస్తాను. ప్రభా. నాన్న. మీ అమ్మ బర్త్డే ఈ నెల వచ్చే నెల? అమ్మని అడిగితే కోపడుతుంది, నువ్వు చెప్తావా? ఇప్పటి వరకు మన మీద ఉన్న కేసుల్లో అన్ని రద్దు చేయించాం. కమిషనర్ ఆఫీస్ లోపలికి వెళ్ళి ఎవిడెన్స్ ని కాల్ చేయటం మాత్రమే మన మీద ఉన్న ఒకే కేసు. ఈ కేసుని ఎవరైనా ఒప్పుకోవాలి కదా శిశు? నీ భార్య బిడ్డలు నా దగ్గరే ఉన్నారు శిశు, వాళ్ళకేం కాదు, నేను చూసుకుంటా. Thank you.
ఫోన్ పెట్టేమా. నేను నిన్ను ఎక్కడెక్కడ వెతుకుంటే ఎక్కడేం చేస్తున్నావు? నా కోసం ఎందుకు వెతకడం? నన్ను ఉద్యోగులు తీసేశారు కదా. రా, నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాను. మా ఇంటికి వెళ్లే రూట్ నాకు తెలుసు, మీరు వెళ్ళండి. వచ్చి త్వరగా ఎక్కు, వర్షం పడుతుంది కదా. రా, వచ్చెక్కు. ఉన్న ఉద్యోగం పీకేసి ఏ మొహం పెట్టుకుని వచ్చారే? రే, నేనా నిన్ను ఉద్యోగం నుంచి తీశాను? నువ్వేగా రిజైన్ చేశావు. సరిగాని నువ్వెందుకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరావు అది చెప్పు. మా నాన్న ఓ మంచి పోలీస్ ఆఫీసర్ సార్. మిగతా వాళ్ళ దృష్టిలో మా నాన్న ఓడిపోయిన పోలీస్ ఆఫీసర్. నేను మంచి పోలీస్గా ఉంటూ నాకు పెట్టే ప్రతి సెల్యూట్ మా నాన్నకి పెడుతున్నట్టుగా ఊహించుకుంటూ ఈ ఉద్యోగంలో చేరాను సార్. కానీ మీరు నన్ను ఉద్యోగం నుంచి పీకేశారుగా. ఓకే, కూల్. ఆ షాప్లో కాఫీ చాలా బాగుంటుంది, నాటు చక్కెరతో చేస్తారు. రిటైర్ అయ్యే టైంకి హోటల్ పెట్టుకుని బాగా సెటిల్ అయినట్టున్నారు సార్. ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? చెప్తాను సార్. బాగున్నారా? బాగున్నాను. కాఫీ? థ్యాంక్స్ అన్న. తాగిన తర్వాత చెప్పండి. అది ఏంటది? ఎస్ సార్, నేను ఇచ్చింది మూలిక కాఫీ సార్. ఇలాగే అందరికిచ్చి ఎవరిని రానివ్వడం లేదు. వేప కషాయం తీసుకొస్తాను, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇటువైపు రాకూడదు. ఈ పేపర్ చదువు. దీన్ని దాడానికి బదులు ఈ పేపర్ చదవచ్చు. ఒక అమ్మాయి కురాలైన అమ్మాయిని పోలీస్ స్టేషన్లో ఉంచి మన పోలీసులే చిత్రహింసలో పెట్టి చంపారు. తెలుసు సార్, చదివాను. మన రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో ఫైల్ చేసిన కేసెస్లో 340 కేసెస్లో నేరం మన పోలీసులే చేశారు. మన డిపార్ట్మెంట్ ఇంత దారుణంగా ఎందుకు మారిందని తెలుసా? నాలాంటి మంచి పోలీసుని ఉద్యోగం నుంచి పిగిస్తే ఇంకెలా ఉంటుంది సార్? ఓ కాఫీ తాగుదామనే కదా తీసుకొచ్చారు. ఎందుకు సార్? దేనికి పనికిరాని ఇక్కడే తీసుకొచ్చి నన్ను అనవసరంగా విసిగిస్తున్నారు. సరిగాని ఈ చోటుని ఇక్కడున్న వాళ్ళందరినీ చూస్తుంటే నీకేమనిపిస్తోంది? బన్ను కావాలా? ఏదో పనికిరాని కుటుంబం పొట్ట నింపుకోవడానికి ఏ దారి లేక ఇక్కడికి వచ్చి బతుకుతున్నట్టు అనిపిస్తోంది. ఇవన్నీ తెలుసుకుని నేనేం చేయగలను సార్? వీళ్ళందరూ అండర్ కవర్లో ఉన్న పోలీసులంటే నువ్వు నమ్మగలవా? ఆ రోజు నీ టీంలో పోలీస్ ప్రోటోకాల్ని అందరూ పర్ఫెక్ట్గా ఫాలో చేస్తున్నప్పుడు ఉద్యోగం పోయినా పర్వాలేదని ఒక మామూలు మనిషి గురించి ఆలోచించావుగా. అదేలాగా మిగతా వాళ్ళ కోసం ఆలోచించి పోలీస్ డిపార్ట్మెంట్లో సస్పెండ్ అయిన వాళ్లే వీళ్ళు. సిటీలో ఉన్న 129 పోలీస్ స్టేషన్ల వీడియోస్ అండ్ ఆడియోస్ని ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. ఒక ఇల్లు శుభ్రంగా ఉంటేనే వీధి శుభ్రంగా ఉంటుంది, వీధి శుభ్రంగా ఉంటేనే దేశం శుభ్రంగా ఉంటుంది. ఒక పోలీస్ స్టేషన్ శుభ్రంగా ఉంటేనే దాని చుట్టూ ఉన్న 5 కిలోమీటర్స్ శుభ్రంగా ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరి మొబైల్ ఫోన్స్ని ఇక్కడ ట్రాక్ చేయొచ్చు. సో ప్రభాని డ్యూటీ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్. సిటీలో ఏ పోలీస్ ఎక్కడ తప్పు చేసినా నువ్వు వెంటనే ఇన్ఫామ్ చేయాలి. ఏ సిచ్యువేషన్లోనూ నువ్వు పోలీసు అని బయట తెలియకూడదు. సో వెల్కమ్ టు ద ఇంటర్నల్ అఫైర్స్. ఇక నుంచి ఇక్కడే నీ పని. ఈ హోటలే నీకు పోలీస్ స్టేషన్. మెప్పులన్నీ మనకెళ్ళేయమ్మా, మనసు పెట్టి జాబే చేస్తే పంచిపడునమ్మా. తప్పు నీవు చెయ్యగానే కొట్టి చెప్పము, తిరిగి తప్పు చేస్తే వాణ్ణి మేము విడువము. Thank you.
మనిషిని మలచగా పశువును వణచగా మరొయమ్మ రాజు వచ్చి నిలిచాడు. నిన్నిలా కొరుకునే ప్రశ్నలు విసరగా లేనే లేడని ఆడ మాకు ఎవడు కాల్చినా పేలుతుంది తూట. నువ్వు తప్పు చేయాలనుకుంటే నీకో బేట. మా డాడీ ఓ ఖాకి అని గాసే కొడితే మేం బుతుకులుతుక నిజము పలుక కేసే క్లోజ్ రా. ఖాకి షెడ్ పోలీస్ ని తాకలేరమ్మా. కప్పులన్నీ మెప్పులన్నీ మనకెళ్ళే అమ్మా. మనసు పెట్టి జాబే చేస్తే పంచు పడునమ్మా. వాడా బామ్మది వాడు ఇంగిలి కదా. విను అయ్యో ఏమైంది? ఎవరైనా రండి, మా అన్నయ్యకి గుండె నొప్పి వచ్చింది. ఎవరైనా సహాయం చేయండి సార్, తను చాలా బాధపడుతున్నాడు, సహాయం చేయండి సార్. చూడండి సార్, ఇప్పుడు చూడండి, అయిపోయిందా సార్? ప్లీజ్ సార్, నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది సార్. ఇంట్లో తెలిస్తే అసహ్యంగా ఉంటుంది సార్. దయచేసి ఆ వీడియో డిలీట్ చేయండి సార్. ప్లీజ్ సార్, మిమ్మల్ని బద్దలు సాధారణంగా చెప్తే నువ్వు వినవు. ఉండు, నీ వీడియోని నెట్ లో అప్లోడ్ చేస్తాను. ఎలా వదులుతా సార్? ప్లీజ్ సార్, వద్దు సార్. నా ఫోన్, నువ్వు నా ఫోన్ని చూసావా? నువ్వే కదా అంకుల్ ఫోన్ దొంగతనం చేసావు. నువ్వేరా దొంగతనం చేసావు? నేను దొంగతనం చేయలేదు. ఇలా చూడు, నేను దొంగతనం చేస్తుంటే నా జేబులోనే ఉండాలి. కావాలంటే చెక్ చేసుకో. నోర్మి ఇమ్మంటే కొట్టేనంటే దొంగ దొంగ అంటుంటే చూస్తూ నిలబడతారేంటంటే. అదంతా నాకు తెలియదు, పద పోలీస్ స్టేషన్ కదా. పోలీస్ స్టేషన్ కా, సాక్ష్యం ఎవరు? నేనే సాక్ష్యం. రా 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 రా. ఏంటి సమస్య? నువ్వేం చూసావు? చూసింది చూసినట్టు. అవును మేడం, నేను చూసాను. మీడియం మొబైల్ దొంగిలించాడు. నేను రండి సార్, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో మీరు అప్పగిద్దాం. ఇలా చూడతాను. పోలీస్ స్టేషన్ కదా, ఇటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కరప్ట్ చేసేస్తారు. మనం పని చేద్దాం, వీడిని నేరుగా కమిషనర్ ఆఫీస్ తీసుకెళ్దాం. అదే బెస్ట్. ఏమంటారు క్రిమినల్? కమిషనర్ ఆఫీస్ రండి, వెళ్దాం. ఓకే దబ్బా. ఏమయ్యా, వీడిని రిమాండ్కి పంపండి. ఓకే సార్, ఐ యామ్ హెల్ప్లెస్. ప్లీజ్ సార్, వచ్చిన పని అయిపోయింది సార్. ఒక్క నిమిషం వెయిట్ చేస్తారా సార్? నేను సార్ తోటి ఏ సెక్షన్ లో వేయాలో డిస్కస్ చేస్తూ ఉంటాను. మీరు కాస్త బయటికి వెళ్ళి వెయిట్ చేస్తుండండి. వెళ్ళండి. రే ఇలారా, పోలీసుల్ని మానిటర్ చేసి అండర్ కవర్ లో ఉండమంటే పసిపాప దగ్గర ఇరుక్కున్నారే, ఇదేనా మీరు పనిచేసే తీరు? ఏంటి దీని ఒకసారి చూడండి. ఏసీపీ కరుణాకర్ మొబైల్ ఒక అమ్మాయిని వీడియో తీశాడు. మా మీద విరుచుపట్టం కాదు, వాడిని ఏం చేయాలో బాగా ఆలోచించండి. ఇదే నా కార్డ్, నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. రే ప్రభా, ఇక్కడ నేను నిన్ను తన్నులు తింటే అక్కడ తంత ఏంట్రా మాట్లాడుతుంది. సరే ఓకే, సరే బాయ్. నిషా రా. ఇన్ని రోజులు మైకెళ్తూ ఉండి తన్నే మోసం చేస్తా. నమస్తే మైకల్. ఎలా ఉన్నా నాన్న? చెప్పు అది. ఈ నైట్ కు ఒక కన్సైన్మెంట్ ప్లాన్ చేసావు నాన్న. మన కుర్రాలు ఈ రోజు రిలీజ్ అవుతున్నారు, వాళ్ళతో చేయించు. ఇన్ని రోజులు మైకెల్ కి విశ్వాసంగా ఉన్నందుకు ఏం చేశాడో చూసావా? ఇప్పుడు ఏం చేయబోతున్నావు? మైకెల్ కన్సైన్మెంట్ ఈ రోజు రాత్రి జరగబోతుంది. అది పోలీసులకు దొరికితే వాడికి చావు దెబ్బ అవుతుంది. దాసు, ఎలాగైనా నన్ను కాపాడు. ముత్తు, ఈరోజు మైకెల్ కన్సైన్మెంట్ దొరికిపోతుంది. మైకెల్ సస్తాడు, అది కూడా నీ చేత్తో.
100 kgs ఆఫ్ కొకైన్ బెంగళూరు హైవేస్ లో స్మగ్లింగ్ చేస్తున్నారు. కూర్చో, దీన్ని ఎవరు కొట్టాలో చూద్దాం. ఏంట్రా, పోలీసు వాళ్ళు మైకిల్ సరకని పట్టుకున్నారు కదా. రే, కొకేన్ స్మగ్లింగ్ చేస్తారా? దగ్గర రా కిందకి. ఈ రోజుతో నీ ఆటకి సమాప్తం. నేను చూసుకుంటా. మైకిల్ పక్కన ఎవరు లేరా? కష్టపడాల్సిన పని లేదు, వాడు అంతటి వాడే వచ్చి దొరికిపోయాడు. ఒక అడవిలో తనెవరో తెలుసుకోలేని పిల్లి తాను సింహం పులి జాత అనుకుని పొగరు పట్టి తిరుగుతుందంట. సింహం ఉన్న ఒక అడవిలో సింహం జాతి జంతువు అయినందువల్ల పిల్లి ఎప్పటికీ పులిలాగో సింహంలాగో అవ్వలేదు. ఇప్పుడు ఆ పిల్లికి అర్థమవుతుందా పిల్లి ఎవరని, సింహం ఎవరని? రే ప్రభా, నువ్వేంట్రా కాలుపుకుంటూ కూర్చున్నావు? ఆయన నెంబర్ ప్లేట్తో వస్తున్నారా? ముందు పాట ఆపవయ్యా, మనకు పాడి కట్టేటట్టున్నాడు. మధ్యన పాట ఒకటి వచ్చేసారా బాబు? సార్, సార్ టీ చదువుతారా లేక బాదం పప్పు? నీకు అసలు బుద్ధి అనేది లేదా? పోలీసు వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో మానిటర్ చేసి రిపోర్ట్ చేయడం మాత్రమే నీ పని. కరెక్ట్ సార్. కరుణాకరం చేసిన తప్పుకి అతన్ని సస్పెండ్ చేసేసాం. మరెందుకు వాడి ఇంటికి వెళ్ళి వాడిని కొట్టావు? కరుణాకరణ్ణి కొట్టారా? దీన్ని చూడు. నిన్న అండర్ కవర్లో ఉంచింది నీ ఐడెంటిటీ బయటికి తెలియకుండా ఉండడానికి. వాడింట్లో ఏరియాలో సీసీటీవీ ఉండి అందులో నీ బండి నంబర్ రికార్డ్ అయి ఉంటే ఏం చేసిండే వాడివి? నీ కవర్ బ్లో అయిందంటే అక్యూస్ట్ అక్కర్లేదు, పోలీసులు మాత్రమే చాలు. నిన్ను లేపేసి వెళ్ళిపోతారు. నీకు దీని సీరియస్నెస్ అర్థం కావట్లేదు. ఓకే, తెలిసింది సార్. నువ్వు ఈ జన్మలో బాగుపడవు. ఏ పనికి నువ్వు పనికిరావురా. ఆవుకైనా సరుకు పెట్టచ్చు, నిన్ను కాల్చినా కూడా నువ్వు పనికిరావు. ఏమి జన్మరా నీది? ఓనర్, ఓనర్ పిండే కదా, మనమేం చేద్దాం? ఇడ్లీ చేసుకుందాం. ఓకేనా? అరే ఏంటి మీరు? రే, ఎవరు అది నేను తిట్టేది? ఆయన ఈ హోటల్ ఓనర్ అయితే పిండి పడిపోయిందని నన్ను తిడుతున్నారు, అంతే. మీరేం అనుకోవద్దు. ఉన్నట్టుండి మీరు ఇటువైపు. రే, ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ రా, మర్చిపోయావా? వెడ్డింగ్? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్స్ రా. మన వల్ల మంచి రెస్టారెంట్ కి వెళ్ళి చక్కగా డిన్నర్ చేసి చిల్ చేద్దాం. ఏ, ఇది రెస్టారెంట్? ఇక్కడే తిందాం. ఏ, మంచి రెస్టారెంట్ కాదా? ఏం చెప్తున్నాడండి? ఇది కూడా రెస్టారెంటే, రండి ఇక్కడే తినేద్దాం. వెళ్ళండి వెళ్ళండి. ఏయ్ తమ్ముడు, తమ్ముడు ఒక్క నిమిషం, నేను చూస్తూనే ఉన్నాను. మా తమ్ముడిని తిడతానే ఉన్నావు. నేనెవరో తెలుసా? నీకు తెలిసే అవకాశం లేదు, నేనే చెప్తా. దూల్పేట రవి తెలుసా? రౌడీ. వాడికి ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇస్తే వాడు అక్సెప్ట్ చేశాడు. ఈ విషయం మా తమ్ముడికి కూడా ఇంకా తెలీదు. అలాంటి ఐటెం కాళ్ళం మేమంతా వేసేస్తాను. వెళ్ళు త్వరగా బయలుదేరవయ్యా. అయ్యా, సిల్లీ ఫెలో. రే, ఆయన దగ్గర ఏం? నిజం చెప్పాడు.
కంగారు పడద్దు, ఇక మీద నీ జోలికి రాడు. చిన్న పిల్లడు భయపడిపోయాడు. నువ్వు వచ్చి కూర్చారా, ఓనర్ అయితే తిట్టాలా? అదే కదా రే, ఈయన దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు? ఈ కుటుంబం మొత్తం పిచ్చోళ్లలో ఉన్నారు. ఏంట్రా ఇలా తిడుతున్నాడు నిన్ను? ఎందుకురా మంచి రోజు ఎవరెవరి దగ్గర తిట్లు తింటున్నావు? మీ యానివర్సరీ కదా. అవును, హదర్ కొట్టేద్దాం. మా హోటల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? మెనూ కార్డే లేదు, కస్టమర్ యొక్క ఫ్రీడమే మా భారత విలాస్ ఎయిమ్. సార్, మీకు ఏ హోటల్ అయితే ఇష్టమో ఆ హోటల్ పేరు చెప్పండి, ఆ టేస్ట్ మేము విక్రిస్తాం. ఏమండి, ఆ రోజు మెయిన్లాండ్ హాంకాంగ్ అలాంటి సూప్ కావాలండి. వినిపిస్తుందా? వినిపిస్తుందయ్యా, ఏ సూప్ చెప్పు. ఏ సూప్? టొమాటో అయితే ఓకే. టొమాటోరా? టొమాటో లేదు, మష్రూమ్ వడచ్చు. ఏమయ్యా, టొమాటోనా మష్రూమా? మష్రూమే. మెయిన్లాండ్ మష్రూమ్ సూప్ ఒకటి. ఓకే, వస్తుంది వస్తుంది. తర్వాత స్ట్రైట్ గా లోపలికి వస్తున్నాడు, పట్టుకో. అరే రే, నువ్వేవాడిని పట్టించేటట్టు ఉన్నవే, ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. ఇదిగో మష్రూమ్ అంట, జాగ్రత్త పడిపోతావు. వెళ్ళవమ్మా, తను సినిమాలో ట్రై చేసుకుంటా. మష్రూమ్ సూప్ రెడీ. వేడి చేసినట్టు బిల్లు పిస్తున్నాడు. నెక్స్ట్ మెయిన్ కోర్స్ చెప్దాం. చెప్పండి చెప్పండి. నేను సిద్దిపేట హై రోడ్ లో 42 కిలోమీటర్స్. అన్న గంట పడుతుంది. గంట పడుతుంది, పర్వాలేదు. గంట సేపు అయిందా? ఎందుకు వాడు ట్రాఫిక్ లో తీసుకురావాలి కదా సార్. 42 కిలోమీటర్లు, అక్కడ నుంచి అలా టేషన్ తీసుకురావాలి కదా. అందుకని సారు, దగ్గరలో ఉన్న హోటల్ ఏదైనా ఉంటే చెప్పండి. ప్రభా, ఇది మాకు 10th వెడ్డింగ్ యానివర్సరీరా. ఇన్నేళ్ళైనా మాకంటూ పిల్లలు లేరు ప్రభా. 2-3 సార్లు ఐవీఎఫ్ కూడా ట్రై చేశాం, సక్సెస్ కాలేదు. బయటికి చెప్పుకోలేక మమ్మల్ని మేము ఓదార్చుకోలేకుండా కష్టపడుతున్నాం. ఏం లేదు, ఏం లేదు, భయపడమ్మా. ఏమ్మా, పిల్లలు లేరని ఫీల్ అవుతున్నావా? నాకు పిల్లలు పుట్టారమ్మా. వాళ్ళు పెరిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాత అందరూ నన్ను వదిలేసి వాళ్ళు స్వార్థం చూసుకున్నారు. కళ్ళు లేని వాడికేనమ్మా వెలుగు విలువ తెలుస్తుంది. అదేలా అమ్మా నాన్న లేని పిల్లలకేనమ్మా వాళ్ళ విలువ తెలుస్తుంది. ఒక్క విషయం తెలుసుకోమ్మా, మన కడుపును పుడితేని వాళ్ళు మన బిడ్డలని కాదమ్మా. ఎవర్రా వీడు? నీకు పుట్టిన బిడ్డ నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవచ్చు. అదే ఎవరూ లేని ఒక బిడ్డకి నువ్వు అమ్మవైతే ఆ బిడ్డ ఒట్టేసి చెప్తున్నా, చచ్చేంత వరకు నిన్ను వదిలి వెళ్ళిపోదమ్మా, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నా. ఆయన చెప్పిన విధానం హార్ష్గా ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన విషయం మాత్రం కరెక్టే. మీ కడుపున పుట్టే బిడ్డ కావాలా లేక మీకంటూ ఓ బిడ్డ కావాలనుకుంటున్నారా?
నిషా ఏం చేస్తున్నావు? ఇక్కడ రాబోయే తాతకి బర్త్డే అని చెప్పావుగా, అందుకే గిఫ్ట్ రెడీ చేస్తున్నా. హలో అమ్మా. హాయ్ హాయ్ అమ్మా. కాస్త బ్యాగ్స్ అవి తీసుకెళ్ళండి. హలో, నేను ప్రభా అండి. హాయ్ ప్రభా. రాలేదమ్మా? వాడు వాళ్ళ నాన్నతో బైక్ లో వస్తున్నాడు. ఓకే. మీరు వెళ్తూ ఉండండి నాన్న. తీసుకున్న నిర్ణయం నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఇది నీకు షూర్గా ఓకే కదా? ఒక బిడ్డను అడాప్ట్ చేసుకోవడం నాకు ఓకే కార్తిక్, కానీ అలా చూడు, ఎంతమంది పిల్లలున్నారో. ప్రతి పిల్లలు ఒక్కొక్క విధంలో స్పెషలే కదా. ఇదేమన్నా చీరలు కొనుక్కున్నట్ట, ఇది కావాలి అది కావాలని చూస్ చేసుకోవడానికి నేను చేయలేను. ఇందులో ఒకే ఒక బిడ్డని మాత్రం అడాప్ట్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. బర్త్డే గిఫ్ట్ బాగుందా తాత? మీరు ఇంతకు ముందు పోలీస్ అంట కదా, అందుకే గన్ ఇచ్చాను. గాడ్ బ్లెస్ యు. థాంక్ యు. జాగ్రత్తగా ఉండు సరేనా? బాయ్ బాయ్ బంగారం. ఏంట్రా నిషా, మాకు బాగా నచ్చిందిరా. సరే నేను మాట్లాడతాను. బాయ్ బాయ్ చరణి. మేము నిషాను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. నిషాను అడాప్ట్ చేసుకోవడంలో చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. నా కోసం చేయరా ఏంటి? లేదండి, ఇందులో చాలా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉన్నాయి. మీ నెంబర్ ఇవ్వండి, ఏ డాక్యుమెంట్ అయినా సరే నేనే మీకు నేరుగా పంపిస్తాను. స్టార్టింగ్ నెంబర్ 91. అది కదండి, మీరు ఇచ్చిన కార్డులో ఆర్ఫనేజ్ ల్యాండ్ లైన్ నెంబరే ఉంది, అందుకే. లేదండి పర్వాలేదు, నేను మీ వదిన నంబర్ తీసుకున్నాను, ఏమైనా ఉంటే ఆవిడ కాల్ చేస్తాను. తీసుకున్నారా? సరే ఓకే, ఇక నేనేం చేస్తాను, నేను బయలుదేరతానులేండి. వెళ్ళిపోతున్నారేంటండి? చాచా నేను ఎక్కడికి వెళ్ళడం లేదండి, చెప్పండి. ఏం లేదు, ఈరోజు ఇక్కడికి వచ్చారు, బాగా కాస్ట్లీ ఫుడ్ కొని పిల్లలకి సర్వ్ చేశారు. ఈరోజు మీరు పెట్టారు సరే, కానీ మరుసటి రోజు పిల్లలు అదే కాస్ట్లీ ఫుడ్ని ఎక్స్పెక్ట్ చేయరా? మీరు ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? మీరు చేసేది తప్పంటున్ లేదు, కానీ మీరు ఇలా ఒక్కరోజు చేసే ఖర్చుని పిల్లల రెగ్యులర్ యూస్ కోసం ఖర్చు పెడితే బాగుంటుందని అంటున్నాను. చా, ఈ మట్టి బుర్రక తట్లే చూసారు, దానికి కూడా నేను ఏదో చేస్తాను. మీ నెంబర్ ఇచ్చేయండి. ఏ ప్రభా, నేనే తన ఫోన్ నెంబర్ నీకు ఎప్పుడు ఇచ్చానుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నోరు మోయించేసింది. అది వస్తానండి.
అదేమిటండి, మాకు దత్తత ఇచ్చిన పాపని ఇప్పుడు ఇంకొకరి దత్తతిస్తానంటున్నారండి. నిషాని ఆ విధంగా ఇవ్వడానికి కుదరదు. ఏమండి, 2 సంవత్సరాలుగా మేము నిషాని బాగానేగా చూసుకుంటున్నాం. ఈ 6 నెలలుగా తను లేకుండా మేము ఎంత బాధపడుతున్నాం తెలుసా? ఒక బిడ్డని అడాప్షన్కి ఇవ్వడం మాత్రమే మా పని కాదు, అక్కడ తను ఎలా ఉంది బాగుందా అని చూసుకోవడం కూడా మా బాధ్యతే. మీతో ఉండడం తనకి ఇష్టం లేదు, అందుకే 6 నెలల క్రితం తను ఇక్కడికి తిరిగి తీసుకురావాల్సి వచ్చింది. పాపకేం తెలుసు, అలా వదిలేస్తే తానుగా అలవాటు చేసుకుంటుంది. ఈ యాటిట్యూడేనండి సమస్య. మీలాంటి వాళ్ళు ఊరి కోసం ఒక బిడ్డను అడాప్ట్ చేసుకుని తీసుకెళ్తున్నారు. అడాప్షన్ అనేది కుక్కపిల్లిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవడం కాదండి. మీరు ప్రేమగా ఉన్నా లేకపోయినా మీ వెనకాలే తోకాడించుకుంటూ రావడానికి. పసిపిల్లలు, వాళ్ళకి తెలుసు మీరు నిజంగానే ప్రేమగా ఉంటున్నారో లేదో అని. నిషాని నెత్తిన పెట్టుకుని బంగారంలా చూసుకునే ఒక కుటుంబం దొరికింది, తను అక్కడే హ్యాపీగా ఉంటుందని నమ్ముతున్నాను. మీరు ప్లీజ్ ఇందులో ఒక సైన్ చేసి బయలుదేరండి. అలాగని వదలటానికి అవదు, నిషా మా పాప, సైన్ పెట్టను. ఇది జస్ట్ ఫార్మాలిటీ, నిషాని ఏ ఫ్యామిలీలో ఎలా తీసుకెళ్లి చేర్చాలో నాకు తెలుసు, మీరు వెళ్ళొచ్చు. ప్లీజ్ అండి. బాబుని ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. చెప్పు జనని. అక్క, నేను తనకి సర్ప్రైజ్ గురించి ఏం చెప్పలేదు, మీరు అలాగే మెయింటైన్ చేయండి. సరే, తను వస్తుంది. మేము బయలుదేరాం. సరే, జాగ్రత్తగా రండి. నిషా, నువ్వు హ్యాపీయా? అమ్మ నాన్నల దగ్గరికి వెళ్దామా? సరే. రే, ఎక్కడ ఉన్నావు? నైట్ ఇంటికి కూడా రాలేదు. ఇక్కడ రెస్టారెంట్ లో. రే, ఇవాళేంటో తెలుసు కదా, నిషాని మన ఇంటికి పిలుచుకొస్తున్నాం, నువ్వు లేకుండా ఎలా రా? నేను రాకుండా ఉంటానా ఏంటి? నిషా వచ్చేటప్పటికి నేను అక్కడే ఉంటాను. యాక్సిడెంట్ చేసి గన్ను తీసి అందరినీ భయపెట్టిస్తున్నారంట. బీట్ 42 వెంటనే అక్కడికి వెళ్ళండి. ఓవర్. ఇది మన పని కాదురా, ఇది పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అన్నా చెప్పండి. అయితే మనం ఎవరక్క? పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయి, వాళ్ళు వెళ్తారు. పక్కనే ఉన్న బీట్ పోలీసు అందరూ బిజీగా ఉన్నారు, వాళ్ళు వెళ్లే వరకు మనం వెయిట్ చేస్తే అమ్మాయిని పాడు చేస్తారు. ప్రభా, కమిషనర్ గురించి నీకు బాగా తెలుసు, ఆల్రెడీ నువ్వు సస్పెండ్ లో ఉన్నావు. ఏదైనా పొరపాటు చేస్తావు అనుకో, నీ ఉద్యోగమే పోతుంది. నా పనేగా? నా బొచ్చుతో సమానం. అన్నా, మీరైనా చెప్పండి అన్నా. ప్రభా, అన్నా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పారంటే లోపలికి వెళ్తాం. ఏంట్రా, ఇంకా పోలీసులు రాలేదా? ప్రభా, నువ్వు ఉన్న ఏరియా పక్కన అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఒకటి ఉంది, వాళ్ళు దాని లోపలికి వెళ్ళారు. రే, ఇదమేవరా?
ఒక నిమిషం వెళ్ళొస్తా. రేయ్ వద్దు రాజు, నిన్ను అమ్మాయిని కిడ్నాప్ మాత్రమే చేయమన్నారు, అనవసరమైన సమస్య అయిపోతుంది. ఎలాగైనా కేసులో ఎరుకోబోతున్నాం, లోపలికే వెళ్ళబోతున్నాం. అమ్మాయి కత్తిలా ఉంది, తప్పు లేదు రమణి. వదిలేండి రా. ఇప్పుడు వెళ్ళండి రా లోపలికి. Thank you.
కృష్ణ, సిటీలో ఉన్న మెట్రో మాల్ నుండి ఒక పాపని కిడ్నాప్ చేశారు. పక్కన ఉన్న పోలీస్ బీట్ వెంటనే స్పాట్కి వెళ్ళండి. ఆ విషయంలో ఒకటి దళ తీసుకుని ప్రజలపై బిరుదల గురి చేస్తున్నాడు. ఇక్కడంతా ఒకటి ట్రాఫిక్ జామ్. మీరు స్పాట్కి వెళ్ళడం కుదరదు, మీరు వేరే బీట్ పంపించండి బాబా. అశోక్ నగర్ లో ఒక అమ్మాయి కిడ్నాప్ అయినట్టు కంప్లైంట్ వచ్చింది. స్పాట్కి వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయింది. బీట్ 48 రిపోర్ట్. నేను ఇక్కడ చేంజ్ స్టేషన్ చూడడానికి వచ్చాము. వేరే బీట్ ఉంటే అక్కడికి పంపించండి. సారీ మేడం, ఆ ఏరియాలో ఉన్న అన్ని పోలీస్ బీట్లు వేరే వేరే కేసులో బిజీగా ఉన్నారు. మీరు భయపడకండి, పోలీసులు తొందరగానే అక్కడికి వస్తారు. పాపని బండిలో సేఫ్ గా ఎక్కించామన్నా. ప్రభా, 10-15 సార్లు కాల్ చేశాను, పోలీసులందరూ బిజీగా ఉన్నారట. నాకు చాలా భయంగా ఉంది. లేదు ప్రభా, సీసీటీవీలో క్లియర్ గా లేదు. అదే టైంలో ఆ మాల్ నుంచి 50 బళ్ళు బయటకు వెళ్ళాయి. అందులో ఏదని క్లియర్ గా చెప్పలేను. చాలా తెలివిగా ప్లాన్ చేశారు. నాకెందుకో నిషాను కిడ్నాప్ చేసింది, ఆ కాలేజ్ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఒకటే టీం అనుకుంటాను. ప్రభా, అదలా రెండు పనులు చేసింది ఒకే టీం అని చెబుతున్నావు? మాల్లో నిషాని కిడ్నాప్ చేసినప్పుడు జననీ పోలీసులకి 15 సార్లకు పైగా ఫోన్ చేసింది, కానీ ఏ ఒక్క పోలీసు రాలేదు. అదే టైంలో ఏరియాలో ఉన్న పోలీసులందరూ వేరే వేరే క్రైమ్లో బిజీగా ఉన్నారు. బిజీగా ఉండేలా చేశారు. చూడండి, మెక్సికన్ డ్రగ్ కార్టెల్ ఫాలో చేసే ప్యాటర్న్ ఇది. ఒక 100 కిలోల కొకైన్ స్మగ్లింగ్ చేయాలంటే అదే రూట్ లో 100 కిలోల గంజాని స్మగ్లింగ్ చేస్తారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కూడా వాళ్లే. పోలీసులు ఆ 100 కిలోల గంజాని పట్టుకునే సమయంలో ఎవరికీ తెలియకుండా అదే రూట్లో ఈజీగా 100 కిలోల కొకైన్ స్మగ్లింగ్ చేస్తారు. దీనికి వాళ్ళు పెట్టిన పేరు ప్యారలల్ క్రైమ్ ఆర్ డీవియేషన్ క్రైమ్. నిషాని కిడ్నాప్ చేయడానికి కూడా వాళ్ళు ఇదే స్ట్రాటజీని ఫాలో చేశారు. దీన్ని మనం తెలివిగా అర్థం చేసుకున్నామంటే నిషాని ఖచ్చితంగా కనిపెట్టచ్చు. వీళ్ళే సార్ ఆర్ఫనేజ్కి వచ్చి నన్ను బెదిరించి వెళ్ళారు. ఓకే, ఖచ్చితంగా కనిపెట్టచ్చు. మీరేం దిగులు పడకండి, సరేనా? ఒక 2-3 నెలలుగా ఏ ఏరియాలో ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ ఎప్పుడు బిజీగా ఉన్నాయో చూడు. ఒక్క నిమిషం ప్రభా, పోయిన నెల 24వ తారీఖు హైదరాబాద్ టు విజయవాడ హైవేలో ఉన్న నల్గొండ సూర్యపేట ఏరియాలో ఉన్న 4 పోలీస్ స్టేషన్కి ఒకే టైంలో కంప్లైంట్ వచ్చింది. నువ్వు చెప్పినట్టు దాదాపు 2 గంటలు అన్ని పోలీస్ స్టేషన్స్ బిజీగా ఉన్నాయి. అదే సమయంలో పక్కన ఉన్న రిసర్వ్ ఫారెస్ట్ లో పోలీసులు 50 కిలోల కొకైన్ పట్టుకున్నారు. ఈ నెల 13వ తేదీ అబీత్సు బంజారా హిల్స్ లో అలాగే జరిగింది. ఈ 2 ఈవెంట్స్లో ఏదో ఒక విషయం కామన్ గా ఉంటుంది. ఒక వ్యక్తి కానీ ఏదైనా బండి కానీ ఏదో ఒకటి కామన్ గా ఉంటుంది. అదేంటో త్వరగా చూడు. ప్రభా, 0370 ఆడి కార్ 2 ఈవెంట్ జరిగిన ప్లేస్ కి వచ్చింది. నిషాన్ కిడ్నాప్ చేసిన మాల్లో సీసీటీవీ ఫుటేజ్ చూడు. ఒక నిమిషం. అదే కార్ ఆ మాల్ కూడా వచ్చిందిరా. ఆ కార్ ఎక్కడుందో ట్రాక్ చేయి. ఆడికర్ పంతంగి టోల్గేట్ ని క్రాస్ చేసిందిరా. ఆ కార్ సిటీ లిమిట్ ని దాటేసింది. ఆ కార్ ని మానిటర్ చేసే కెమెరా యాక్సెస్ మన దగ్గర లేదు. హైఎండ్ కారే కదా, ఆ కార్ జీపీఎస్ ని హ్యాక్ చేసి అది ఏ రూట్ లో వెళ్తుందో నాకు చెప్పు. లేదు ప్రభా, ఆ కారు ఇంటర్నేషనల్ కంపెనీది, దాని జీపీఎస్ అంత ఈజీగా ట్రాక్ చేయలేము. రోడ్ లో కెమెరా లేవు కదా, ఆ కార్ లో కెమెరా ఉంటుంది కదా. ఆ కార్ రివర్స్ కెమెరాని హ్యాక్ చేయగలవు లేదు చూడు. ప్రభా, ఆ కారేరా జర్మన్ మేకు, దాని రివర్స్ కెమెరా చైనీస్దే. పట్టుకుందావురా. ప్రభా, ఆ కారు నందిగా మా దాటి వెళ్తోందిరా. అమ్మాయిని ఎత్తుకోమని చెప్తే బలవంతం చేయాలని చూస్తావా? ఏంట్రా అరుపులు? మన కుర్రోళ్ళు అన్న, ఆది చెప్పే చేశారు. వెళ్ళిన చోట అమ్మాయి మీద చేయేశారు. అందరి మీద రేప్ కేసు వేశారు, అందుకే వాడిని చదవకొడుతున్నారు. పోలీసుల దగ్గరే దొరికారు కదా, ఇంకెవరికి తెలియదు కదా. లేదన్నా, వచ్చినడు పోలీస్ కాదు, వేరెవరో లోపలికొచ్చి పనిచేశాడు. రే, వాడు మొహం చూసారా?
లేదన్నా, వాడు మాస్క్ వేసుకునే అందరినీ చితకబాదాడనా, వాడు ముఖం కనపడకూడదని చాలా జాగ్రత్తగా ఉన్నాడనా. రే, ఆ కారు వెళ్తున్న ఏరియా గొడవం లాగా ఉందిరా. కెమెరా యాక్సెస్ కట్ అయిపోయింది. కన్సైన్మెంట్ లో ఒక అమ్మాయి మిస్ అయింది, ఇప్పుడు ఎత్తుకొచ్చేసాం. ఆల్రెడీ డీల్ పూర్తయిన పిల్ల నాన్న, వదిలేస్తే మనకి పెద్ద దెబ్బ. పిచ్చ కింద రా నీకు. అది ఆ అమ్మాయిని వదిలేసి ఉండాల్సింది. తప్పు చేశావు. ఎవడో ఒకడు వచ్చి మన మనుషుల్ని కొట్టేలాడంటగా ఈ సమయంలోనే నువ్వు ఆ పాపను తీసుకొచ్చావు. వాడు తెలివైనోడైతే ఖచ్చితంగా నీ పక్కన ఎక్కడో ఉండుంటాడు. ఇప్పుడు ఎక్కడున్నారా? అది మన గొడవలోనే. నీ గ్యాంగ్ తో వెంటనే అక్కడి నుంచి పారిపో. మరి ఈ పాప తగలబట్టి వెళ్ళండ్రా. రే, ఈ ప్లేస్ నామూ రూపాయలు ఎక్కడ చేయండిరా. పెట్రోల్ బస్ తగలబెట్టండి. నువ్వు బండి తీరా. వాళ్ళు కారు ఆన్ చేసేసారా, కెమెరా యాక్సెస్ దొరికేసింది, కానీ బండి ఎక్కడుందో తెలియట్లేదు. ప్రభా, నీ బైక్ చూసాను రా. ఇప్పుడు క్రాస్ చేసిన బిల్డింగ్ లోనే వాళ్ళు ఉన్నారు. రావాలి, అరేంజ్ చేయి.
ఈ పాపను కొన్నాళ్ళు మీ దగ్గరే ఉంచుకోండి. మీ సేఫ్టీ కోసం ఇక్కడ ఎప్పుడు ఇద్దరు పోలీసులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు అడాప్షన్ ఇచ్చారని చెప్పిన ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఇందులోనే కదా ఉన్నాయి, వేరే ఏ రికార్డ్స్ లేవుగా? లేదు. వీళ్ళు నా ఫ్రెండ్ ప్రభా వాళ్ళ అన్నయ్య వదిన సార్. ఈ విషయం బయట ఎవరికి చెప్పకండి. జనని, నువ్వు ఆలోచించేది నాకు అర్థమైంది, కానీ ఇంకొకసారి ఎప్పుడు ఇలా జరగదు. నీకు అర్థం కావట్లేదు ప్రభా, నా కళ్ళ ముందు ఇద్దరు చచ్చిపోయారు. నిషాకి జరిగింది తలుచుకుంటేనే వణుకుపుడుతుంది. అవన్నీ మర్చిపోవాలి జనని, తప్పు చేసిన వాళ్ళు చనిపోయారు అంతే. నువ్వెలా ఇంత ఈజీగా తీసుకుంటున్నావు? ప్రతి సెకండ్ నాకు కంగారుగానే ఉంది. ఈ అనాథాశ్రమం, ఇక్కడుండే పిల్లలు, వీళ్ళని లోకం తెలుసా? వీళ్ళకి ఏదైనా జరిగిందంటే. అలా ఏం జరగదు జనని. ఏమీ జరగదు అని చాలా ఈజీగా అంటున్నావు. ఆ రోజు నిషాని కిడ్నాప్ చేసినప్పుడు చాలా సార్లు పోలీసులు కాల్ చేశాను, ఒక్కరు కూడా రాలేదు. ఏ నమ్మకంతో ధైర్యంగా ఉండమంటున్నావు? ఆ రోజు నిషాని కాపాడింది నేనే, తనతో నీకు చెప్పొద్దని చెప్పింది నేనే. ఐ వర్క్ ఫర్ ది అండర్ కవర్టేషన్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. నేనున్నంత వరకు ఎవరికి ఏమీ కానివ్వను. ఇలా చూడు, మా అమ్మ నాన్నకు కానీ ఇంట్లో కానీ ఎవరికీ ఈ విషయం తెలియదు. నేను నీతో చెప్తున్నానంటే నువ్వు, నిషా, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నాకెంత ముఖ్యమో నీకు తెలుసు. నేనున్నాను, నా ప్రాణానికి ప్రాణంగా మిమ్మల్ని కాపాడుకుంటాను. మైకేల్, ఎలా ఉన్నావు? మీ పాతిలేనన్నా, కొత్తగా ఉంది కదూ, నేనే రెడీ చేశానన్నా. మీ గురించి విన్నానన్నా, లైఫ్లో మీలా అవ్వాలనే ఆశ అన్నా. మిమ్మల్ని దగ్గరగా చూస్తుంటే ఏదోలా ఉందన్నా. నేను ఎక్కువ అవుతున్నానేమో, మీరు కంఫర్ట్గా ఉండండి, నేను బయట వెయిట్ చేస్తా. ఆది మాత్రం తప్పించుకున్నాడు మైకేల్, సిటీ అవుటర్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నాడు. నొసటి మధ్యలో కాల్చాడు. వచ్చినవాడు వెల్ ట్రైన్డ్. వాడు దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఆది అంత తెలివైనోడు కాదు. ఆదిని తప్పించుకునేలా చేసి వాడు నన్ను చూడాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఆది ఉండే హాస్పిటల్కి వచ్చుంటాడు. అన్నా, నేను ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాను, మీరందరూ పొజిషన్లో ఉన్నారు కదా, వాడు ఖచ్చితంగా లోపలికి వస్తాడు. నేను వాడి మొహాన్ని చూడాలి. అందరినీ లేపేశాడు, వాడు మొహాన్ని నేను చూడాలి. ప్రభా, ఆది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడు. చెప్పేది విను, పోలీసులకి చెప్పేద్దాం, ఏదో తప్పు జరుగుతుంది. మనం కూడా పోలీసులమేగా చూసుకుందాం. ప్రభా అన్నా, మీరు ఉండాల్సింది బి బ్లాక్లో కదా. ఏంటన్నా ఇది? అవసరం అవుతుంది, ఉంచుకో. ఉన్న రూమ్లోకి ఎవరో వెళ్తున్నారా? నన్న, ఆది ఇడియట్ రాను, చాలా పెద్ద తప్పు చేశావు. వాడు మొహాన చూసావా? సరిగ్గా చూడలేదు నాన్న, పొగ కమ్మేసింది. ఇప్పటి వరకు నువ్వు దేనికి యూస్ఫుల్ గా లేవు. అట్లీస్ట్ ఇప్పుడన్నా యూస్ఫుల్ గా ఉంటావేమో అని చూద్దాం. అక్కడికి ఒకడు వచ్చాడు కదా, నువ్వు నా కొడుకువే కాదు. నువ్వేమంటున్నా? నా కొడుకు నీలా పిచ్చోట్లా ఉండడు. నన్ను వదిలేనా?
వాడు చాలా తెలివైన వాడు. మీరు ఏ ఫ్లోర్ సార్? థర్డ్ ఫ్లోర్. నన్ను చంపదనా ప్రభా? నంబర్ రీచ్ అవ్వలేదు, వాడు లిఫ్ట్ లో ఉన్నాడు. సెకండ్ ఫ్లోర్ లో ఏదో సమస్య అనుకుంటాను. హాస్పిటల్ అంటున్నావు? ఏదైనా ప్రాబ్లం అయితే ఎలా ఎస్కేప్ అయ్యేది? ఇదిగో చూడు, వీడు అక్కడే ఉంటాడు. మెడ మీద కత్తి పెట్టి ఎస్కేప్ అవ్వు. పోలీసు కదా, పబ్లిక్ లో ఒకడు చావబోతున్నాడంటే ముందుగా వచ్చి నిలబడతాడు. తప్పకుండా నేను అప్పుడు వాడిని చూస్తా. నీ కవర్ బ్లో అయిందంటే అగ్నిను లేపేసి వెళ్ళిపోతారు. ఎవరైనా దగ్గరకు వస్తే ఏం చేస్తాను? వాడు మనకి చాలా దగ్గరగా వచ్చాడు. మన గురించి వాడు కనిపెట్టే లోపల వాడిని మనమేసేయాలి. అన్నట్టి గత 15 సంవత్సరాలుగా మనకి ఎప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ రాలేదు మైకల్. వీడు మాత్రం ఎలా వచ్చాడు? గడిచిన 5-6 సంవత్సరాల క్రితం 40 మంది పోలీసులు అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చారు. 30 మంది పైగా సస్పెండ్ అయ్యారు. నీకు ఈ మ్యాటర్ తెలుసు అనుకుంటున్నా. నేను బయటకు వచ్చేటప్పుడు కూడా డీసీ ఒక అతన్ని జైల్లో చూశాను. ఖచ్చితంగా ఇవన్నీ చేస్తోంది, ఇంటర్నల్ అఫేర్స్ టీమ్ గానే ఉంటుంది. హాస్పిటల్లో చనిపోయిన వాడి ఫోన్ పోలీస్ దగ్గరేగా ఉంది. అసలు మీకెందుకన్నా అనవసరమైన పనులు? దీనికేం తక్కువ లేదు. నువ్వు తొందరపడ్డ వల్ల చూడు, ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇక ఇప్పుడు ఏం చేస్తావు? ఇక నువ్వు మారనే మారవు. ఎందుకన్నా తొందరపడ్డారు? కానీ ఈరోజు మీరు కాల్చుండకపోతే నేనే కాల్చేసుండేవాణ్ణి. మొత్తం అంతా నాకోసమే కదా ఇదంతా చేశారు. లేదు ప్రభా, నీకోసం నేను చేయలేదు. ఒక కొడుక్కి ఎప్పుడూ తండ్రే కదా హీరో. కానీ నా కొడుక్కి నేను లంచం తీసుకుని మందు కొడుతూ తిరిగే వెధవని. నా కొడుక్కి 15 ఏళ్ళు ఉంటాయి. నేను లంచం తీసుకున్నానని నన్ను డిస్మిస్ చేశారు. అది నిజం కాదని ఎవరికీ తెలీదు, కమిషనర్కి మాత్రమే తెలుసు. నా కొడుకుని అని తప్పు లేదు, వాడి స్కూల్లో వాడిని అందరూ ఎగతాళి చేశారు. ఏదో ఒకరోజు వాడికి నిజం తెలియాలి. నేను తాగి తందనాలాడే విధమని కాదు, నేను సమర్థుణ్ణి. నా కోసమే ఇది చేశాను ప్రభా. ఏం చేయను, ఇది నేనే చేశానని వాడికి తెలీదు. ఈరోజు వాడికి తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు గొప్ప పని చెయ్యాలి ప్రభా. నేనెవరో నా కొడుకు వివరంగా తెలియాలి. చేస్తాను ప్రభా. ఇది హాస్పిటల్లో చనిపోయిన వాడి ఫోన్.
సర్చ్ చేశాను, ఏమీ దొరకలేదు. ఒక వాయిస్ నోట్ తప్ప. ప్లీజ్ చెయ్యి. రే, పోలీస్ నా కొడక, నిన్ను ఎలాగో ఈరోజు చూద్దామనుకున్నాను, కానీ పిరికి వాట్ల జనాల్లో దాసుకున్నావు కదా, ఎవడైనా నీకు విలన్ గా వచ్చిండొచ్చు, కానీ నీ చెట్ట సమయం నేను నీకు విలన్ గా వచ్చాను. నువ్వు సాధారణంగా మాత్రం చనిపోతావని అనుకోవద్దు. నీతోనున్న అందరినీ లేపిస్తాన్రా. నీకు కుటుంబం అని ఒకటి ఉంటుంది కదరా, ఒక్కరిని కూడా వదలండ్రా. అందరి చావుని చూసేరా నువ్వు చస్తావు. నేను నీ ముందొచ్చి నిలబడినప్పుడు నీ పక్క నిలబడ్డానికి ఎవడు ప్రాణాలతో ఉండడ్రా. రే ప్రభా, ఇవాళ చూసావా, తను వెళ్ళిపోయింది, నాదే లేట్. రే ప్రభా, కార్తి, మీ నాన్న కనిపించడం లేదురా, ఇల్లు మొత్తం వెతికాను, ఎక్కడా లేరు. మా మేడ పైన చూసావా? చూశాను రా, అక్కడా లేరు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వు ఎక్కడికి రావద్దు, ఇక్కడే ఉంటా. నాన్న వస్తాడు. నాన్న, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? తెలీదు ప్రభా, ఏదో గుర్తొచ్చేసాను. తిరిగి ఇంటికి వెళ్ళడానికి దారి తెలియడం లేదు. అసలు నేను అక్కడికి ఎలా వెళ్ళాను? నాన్న, దాని గురించి ఎందుకు? నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, వెళ్ళు. అమ్మా, నాన్నకుండే ప్రాబ్లం వల్ల ఇదంతా సహజమే. ప్లీజ్ మా, కళ్ళు తుడుచుకో. మా నాన్న తీసుకువెళ్ళి రండి, లోపలికి వెళ్ళండి. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కదా లక్ష్మి, నేను కావాలని ఏం చెయ్యడం లేదు. అయ్యో, ఫాదర్, ఇంతకుముందు మీరు ఎన్ని చూసారా? లేదండి, చూసినట్టు గుర్తులేదు. ఫాదర్, బయట ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది కదా, అది ఎన్నేళ్ళ నుంచి ఉంది? అది 25 సంవత్సరాలుగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఫాదర్? నేను ఒక 30 సంవత్సరాలుగా ప్రభు సేవలు ఉన్నాను. అయితే మీరు వచ్చేటప్పటికి అది ఓల్డేజ్ హోమ్లో లేదా? నేను వచ్చినప్పుడు అది ఒక ఆర్ఫనేజ్గా ఉండేది. నేను ఇక్కడికి వచ్చిన 1-1.5 సంవత్సరాల్లో ఆ ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలందరూ ఇక్కడ నుండి అడాప్ట్ అయి వెళ్ళిపోయారు, అందుకని ఆర్ఫనేజ్ని ఓల్డేజ్ హోమ్గా మార్చేశారు. ఆ ఆర్ఫనేజ్లో ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు? 50-60 మంది పిల్లలు ఉండేవారు. 60 మంది పిల్లలు 1.5 సంవత్సరంలో అడాప్ట్ అయ్యారంటే మీకు అనుమానం కలగలేదు ఫాదర్? ఏంటయ్యా నువ్వు, అనాథగా ఉండే పిల్లలకి తల్లిదండ్రులతో ఉండే అవకాశం దొరికితే అది సంతోషమైన విషయమే కదా, దీని గురించి నేనెందుకు అనుమానించాలి? అయితే నేను దీని గురించి, ఐ మీన్, అప్పట్లో ఉన్న ఇన్ఛార్జ్తో నేను ఏమైనా మాట్లాడొచ్చా ఫాదర్? ఇదిగో, ఇతని పేరే శేషు, ఇతనే ఆర్ఫనేజ్కి ఇన్ఛార్జ్గా ఉండేవారు. కానీ 1993లో పాత కమిషనర్ ఆఫీస్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో అతను చనిపోయినట్టుగా న్యూస్ వచ్చింది. ఏ ఫైల్ రా? నాన్న తలకి గాయమైంది కదా, ఆ ఫైల్ అమ్మా. ఎందుకు ప్రభా? డాక్టర్ అడిగారమ్మా, అందుకే. ఇది హాస్పిటల్లో చచ్చిన సెల్వం బాడీలోంచి తీసిన బుల్లెట్. వాళ్ళు ఎవరని తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న ఒకే లూప్ ఆ బుల్లెట్. నాకు తెలిసిన పోలీస్ ఒకడు ఉన్నాడు, వాడిని అడిగితే వెంటనే ఇది ఎవరు కొన్నారని చెప్తాడు. వాళ్ళు పోలీసుల ద్వారానే మానిటర్ చేస్తున్నారు. సో పోలీసులతో ఇది చేయటం కుదరదు.
అయితే ఎవరి చేత చేయిద్దామన్నా? ఏంటి కర్ణా, డిపార్ట్మెంట్ లో నుంచి డిస్మిస్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? భార్య పిల్లలు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయారని విన్నాను. ఎవడ్రా నువ్వు? నువ్వు మళ్ళీ పోలీస్ అవుతావా అని నాకు తెలీదు, కానీ నిన్ను ఇంట్లో కూర్చోపెట్టినోడు చేతికి దొరికితే కొంత కోసేయాలని లేదా? దానికి నేను హెల్ప్ చేస్తా. నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యి. అతని మొహం సరిగ్గా చూడలేదు సార్, కానీ ఈ కార్లోనే వచ్చి గన్ను తీసుకెళ్లాడు. హలో, మీరు పంపిన 18 కార్ నెంబర్ ఏ గవర్నమెంట్ రికార్డులోనూ లేదు సార్. చాలా థ్యాంక్స్ రమేష్, బండిని చూసేశాను. '93లో పాత కమిషనర్ ఆఫీస్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అదే రోజు మా నాన్నగారి మీద ఓ అటాక్ జరిగింది. వీడి పేరు శేషు. అప్పుడున్న ఆర్ఫనేజ్లో వీడే ఇన్ఛార్జ్గా ఉండేవాడు. ఒకే సంవత్సరంలో 50 నుంచి 60 మంది పిల్లలు ఒకేసారి అడాప్ట్ అయ్యారు. ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో క్రైమ్ చేయిస్తున్నారు. దానికి మా నాన్నగారి కేసుకి ఏదో సంబంధం ఉంది. అదేంటనేది అర్థం కావట్లేదు. ఎవరు ఆ కార్లో ఎక్కినా సరే వేసేయమను. అన్నా, వచ్చేవాడు మనకు కావాల్సిన వాడు కాకుండా వాడి కింద పనిచేసేవాడైతే ఏం చేయాలన్నా? వచ్చేవాడు టీంలో ఆఖరి వాడైనా వాడు చావడం చూసి వణికిపోతారు కదా, అప్పుడు వేసేయండిరా. ఇటువంటి ఆర్ఫనేజ్ నుండి పిల్లల్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళేం చేస్తున్నారో నాకు అసలు తెలియట్లేదు. ఏం ప్రభా, జనని అడగచ్చుగా, తనకి అడాప్షన్ గురించి బాగా తెలుసు కదా. సరేమ్మా, టైం అయింది, వర్షం కూడా కురుస్తుంది, నేను బయలుదేరతాను. బాయ్. వస్తున్నాను. ఏంటి ప్రభా? ఏదో తప్పుగా ఉందన్నా. పెరుమాళ్ళను చంపడానికి వాళ్ళు ఏదో స్కెచ్ చేసినట్టున్నారు. ఏమంటున్నావు? అవును ఉన్నారు, అతను కనిపెట్టారా? ఇప్పుడు మనం ఏం చేయాలి? పెరుమాళ్ళన్న గన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దేంట్లో వెళ్ళారు? ఆయన కారులోనే వెళ్ళారు. సార్, పార్సల్ వదిలేసి వెళ్తున్నారు. అన్నా, మీకు స్కెచ్ చేశారు, కార్లు ఎక్కరంటే మిమ్మల్ని లేపిస్తారా అలా నడుచుకుంటే వెళ్ళండి. సార్, సాంబార్ చాలా వేడిగా ఉంది, 2 రకాల చట్నీలు కూడా పెట్టాం సార్. జాగ్రత్త సార్, గుడ్ నైట్ సార్. ఏమైంది? మనం ఉన్న చోటు వరకు కూడా చేశారు సార్, వాటెవడో మనం తెలుసుకోవాలి. చూడండి, మీ నాన్న చివరిగా ఒక కేసుని హ్యాండిల్ చేశారు ప్రభ. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసి రికార్డ్ రూమ్లో పెట్టినట్టు చెప్పారు. కమిషనర్ ఆఫీస్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, కానీ అది పొరపాటున జరగలేదు. మీ నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత రోజే ఆయన మీద ఒక కేసు వచ్చింది, ఒక చైల్డ్ కిడ్నాప్ కేసు. సార్, ఇతను పోలీస్ ఆఫీసర్ అయ్యండి, మా బిడ్డను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి సార్. మీ నాన్నకు హానెస్ట్ అయిన పోలీస్ అని నాకు తెలుసు, బట్ ఆ కేసులో మీ నాన్నకు అగైనిస్ట్గా సాక్ష్యాలన్నీ బలంగా ఉండడం వల్ల వేరే దారిలేక ఆయన డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ కేసు గురించి మీ నాన్నను అడగడానికి ట్రై చేశాను, బట్ ఆయనకు ఆ ఇన్సిడెంట్ గురించి ఏమీ గుర్తులేదు. అప్పుడే మా నాన్న ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కేసు గురించి కనిపెట్టారు సార్, కానీ డిపార్ట్మెంట్ మా నాన్నకి ఎవరూ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ కనుక చేస్తుంటే అది ఇంత పెద్ద క్రైమ్ అయ్యి ఉంటుంది కాదు. ఇది చూడండి సార్, ఇది నేను బ్లాక్ మార్కెట్లో కొన్న బుల్లెట్ సార్. పోలీస్ ఎవిడెన్స్ నుంచి దీన్ని తీసి బయటికి ఎవరికో ఇచ్చాడు.
పైగా ఇప్పుడు ఎవరిని నమ్మాలో తెలియట్లేదు సార్. నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని కూడా నమ్మలేకపోతున్నాను సార్. ప్రభా, ఇప్పుడే నువ్వు నిజమైన పోలీసుగా మారావురా. సరిగానే ఆ పెరుమాళ్ళ కారణం ఏం చేశావు? అన్నా, నెక్స్ట్ కన్సైన్మెంట్ ఎప్పుడు అడుగుతున్నారు? అలాగా అన్నా, నెక్స్ట్ డెలివరీ ఎప్పుడైనా అడుగుతున్నారన్నా? ఈ వ్యవహారంలోకి పోలీసులు వచ్చారు, ఇలాంటప్పుడు చేయడం కరెక్టేనంటావా? రేపు ఈ కన్సైన్మెంట్ జరగాలి, జరుగుతుంది. ఎందుకు డీటెయిల్స్ అడిగావు? క్రైమ్ రిపోర్ట్ చూసాను జనని. నిషాని ఏదో ప్లాన్ చేసి కిడ్నాప్ చేసినట్లేదు, ఏదో హడావిడిగా చేసినట్టుగా ఉంది. గొడవంలో నిషాని పెట్టిన గ్రిల్ బాక్స్లు అంటే అక్కడ నేను చాలా చూశాను. వాళ్ళు నిషాన్ అంటే పిల్లల్ని ఎంతోమందిని కిడ్నాప్ చేశారు. సరే, మీరు ఒక పాపని పేరెంట్స్కి అడాప్షన్ ఇచ్చినప్పుడు ఆ పాప సేఫ్గా ఉందా లేదా అని మీరు ఎన్నాళ్ళు మానిటరింగ్ చేస్తారు? 3 ఇయర్స్. అప్పుడప్పుడు ఆ పిల్లలు ఇళ్ళకి వెళ్ళి చెక్ చేస్తుంటాం. అలా చెక్ చేసినప్పుడే నిషా తన పేరెంట్స్తో కంఫర్టబుల్గా లేదని 2 ఇయర్స్లోనే తీసుకొచ్చేసాం. సో 3 ఇయర్స్ తర్వాత ఆ పాప సేఫ్గా ఉందా లేదని మీరు చెక్ చేయాలన్నమాట? లేదు ప్రభా, 3 ఇయర్స్లో పిల్లలు మాక్సిమం వాళ్ళ పేరెంట్స్తో అటాచ్ అయిపోతారు. ఆ తర్వాత వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఎవరూ లేకుండా పెరిగిన పిల్లలని మేమే గుర్తు చేసినట్టు అవుతుంది. అందుకే ఈ లిస్ట్లో లాస్ట్ 3 ఇయర్స్లో 200కు పైగా అడాప్ట్ చేసుకున్న పిల్లల డీటెయిల్స్ ఉన్నాయి. కానీ ఇందులో ఫేక్గా అడాప్ట్ చేసుకున్న పిల్లలు ఎవరో ఎలా కనిపెడతాం? నేను ఇప్పుడు మీకు కొన్ని అడ్రస్లు పంపిస్తాను. ఆ అడ్రస్లో ఉన్న పిల్లలకి ఆధార్, వేరే ఏదైనా వెరిఫికేషన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఆ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా లేదా హోమ్ ట్యూషన్లో చదివిస్తున్నారా అనే విషయాన్ని మీరు చెక్ చేయండి. ఓకే ప్రభా. స్కూల్కి పంపించిన పిల్లల డీటెయిల్స్ ఎందుకు ప్రభా? ఈ విధంగా ఫేక్ అడాప్ట్ చేసుకున్న పిల్లలందరినీ మొదట పబ్లిక్తో ఇంట్రాక్షన్ కాకుండా చేస్తారు. అదేవిధంగా ఎటువంటి ఐడి ప్రూఫ్లోనూ ఉండరు, ఎందుకంటే ఐడి ప్రూఫ్ తీసాక పిల్లలు మిస్ అవుతున్నప్పుడు వీళ్ళందరూ ఇరుక్కుంటారు. ఈ పిల్లలందరి లిస్ట్ ఇస్తే తర్వాత ఎవరిని కిడ్నాప్ చేస్తారో తెలుస్తుంది. అన్నా, తప్పేమీ జరగదుగా. పాపని ఎందుకు స్కూల్లో జాయిన్ చేయలేదు? లేదండి, మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం. సో పాపని స్కూల్కి పంపిస్తే మా పేరెంట్స్ సైడ్ నుంచి థ్రెట్ ఉంది, అందుకే స్కూల్కి పంపించలేదు. సరే, ఓకే, నేను వెళ్ళొస్తాను. సారీ, ఫోన్ బాయ్ బాయ్. 1, 2, 3 ఇన్ని రోజులైనా పాప పేరు ఆధార్ కార్డులో యాడ్ చేయకపోవడం తప్పే కదా? సరే పర్లేదు, పాప ఎక్కడ? పాప ఎక్కడండి? తన వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే వాళ్ళు కాల్ చేయండి. లేదండి, వాళ్ళ దగ్గర ఫోన్ లేదు. బాగున్నావా? పాపను ఎందుకు మీరు స్కూల్కి పంపలేదు? తన హెల్త్ గురించి మీకు తెలిసిందేగా, అందుకనే హోమ్ స్కూలింగ్ చదువుతుంది. అన్నా, మన వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొచ్చేశారు. Thank you.
సార్? సిటీలో ర్యాండమ్గా 20 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. ర్యాన్సమ్ అడిగి ఈరోజు నైట్ ఒక లొకేషన్కి రమ్మన్నారు. ఇది నువ్వు చెప్పిన కేసుతో కనెక్టెడ్గా ఉంటుందా? లేదు సార్, ఓ పాపను అడాప్ట్ చేసి 3 సంవత్సరాల తర్వాత తెలివిగా కిడ్నాప్ చేస్తున్నారు. ర్యాన్సమ్ అవి ఇవి అడిగి కిడ్నాప్ చేయరు సార్. అదే కాక పబ్లిక్ ప్లేస్లో మాత్రం కిడ్నాప్ చేయరు సార్. ఇది వేరే కేసు సార్. సారీ అండి, తప్పుగా అనుకోవద్దు, ఇది జస్ట్ ఒక జనరల్ ఎన్క్వైరీ. ఓకే మేడం. అదే ఈరోజు సిటీలో 20 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. పేరెంట్స్ ని డబ్బుతో ఒక రూఫ్ టాప్ బార్కి రమ్మన్నారు. నువ్వు ఆ కేసుని ముందు ఫాలో అవ్వు. ఓకే సార్. ఇలా చూడమ్మా, నువ్వు రూమ్ లోకి వెళ్ళి గేమ్ ఆడుతూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళు. జనని, ఇప్పుడిప్పుడే పాప మాతో అటాచ్ అయ్యి సంతోషంగా ఉంది. తనకెవరూ లేరన్న విషయాన్ని ఇప్పుడే మర్చిపోతోంది. మీరు రావడం వల్ల తను ఒక అనాథనని మళ్ళీ రిమైండ్ చేసినట్టుగా ఉంటుంది. మీకు తన గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేయండి, లేదా డైరెక్ట్గా కలవాలంటే చెప్పండి, మేమిద్దరం వస్తాం. దయచేసి ఇలా ఇంటికి రాకండి. తనే మాకు ప్రపంచం మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్. సారీ. ఓకే సారీ. లేదు ప్రభా, వీళ్ళు నాకు 3 ఏళ్ళుగా తెలుసు. పాపని 3 ఏళ్ళుగా బాగానే చూసుకుంటున్నారు. డెఫినెట్గా వీళ్ళు అయ్యిండ్రు ప్రభా. అంత త్వరగా ఎవరిని నమ్మవద్దు జనని. ఏంటి, వెళ్ళిపోయిందా? ఏంటండి ఇలా సడన్గా వచ్చి విచారిస్తున్నారు? ఏదైనా తెలుసుంటుందా? దాని గురించి నువ్వేం దిగులు పడకు, మేనేజ్ చేసి పంపించేశాంగా. ఇప్పుడు ఆది లేడు, ఈ అమ్మాయి వచ్చిన విషయం ఎవరితో చెప్పాలి? అవును, ఈ మొబైల్ ఎవరిది? పిల్లల్ని పట్టుకుని మీరేం చేస్తున్నారు? తీసుకెళ్ళాం. నువ్వు డబ్బు కోసం పాప దగ్గర ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నావు. నిన్ను కొడుతుంటే ఆ పాప ఏడుస్తుంది. నువ్వు అసలు మనిషివి కాదురా. ఈ అమ్మాయి ఇవాళ నైటే చావాలి. ఈ అమ్మాయి ఉన్న ఆశ్రమంలో పిల్లలందరినీ చంపేయండ్రా. పాప ఎక్కడ? కార్లో ఉంది. వాళ్ళు నైట్కి వచ్చి పాపను తీసుకెళ్తారని చెప్పారంట. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. ఏం కాదు జనని, నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. అన్నా, నాకెందుకో తప్పుగా అనిపిస్తోంది, ఈ రాత్రికి మనం ఇది చేసి తీరాలా? ఇవాళ నైట్ ఇది చేసి తీరాలి, వెళ్ళండిరా. హలో అన్నా, నేనే. ఈరోజు నైట్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఏ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారో తెలియట్లేదు. మీరు పనిచేయండి, మన టీంని తీసుకుని ఆర్ఫనేజ్కి వెళ్ళండి. సరే ప్రభా. బావా, ఆ పాప నాన్న డబ్బులతో వస్తున్నాడ్రా. అన్నా, వాడు ఫోన్ తీయట్లేదన్నా. వాడికి వేరేదైనా నంబర్ ఉందా? చూడు. పాపా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నానమ్మని కొట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు పాపా? నేను ముందు ఒక ఆశ్రమంలో ఉండేదాన్ని కదా, అక్కడ ఉన్నాను. లోపలే ఉన్నారు, ఏసీసి రండ్రా.
ఎందుకన్నా చంపేస్తున్నాడు అన్నా? అన్నా ఏం చేస్తున్నారు మీరు? గేటుకి తాళం పెట్టి ఒంటరిగా వెళ్తున్నారు, నేను వస్తాన్నా. గిల్లి, నాకు సాయం చేస్తావా? నేను చచ్చాక నా కొడుకు దగ్గరికి వెళ్ళి చెప్పు, మీ బాబు 30 మంది పిల్లల్ని 4 పోలీసు వాళ్ళని కాపాడి ఒక పోలీసు వాడుగా చచ్చాడు అని చెప్పు. నేను వస్తానా? మా అన్న ఏం చేయకండి రా, చెప్పేది మీకే. ముసలాడా, గేట్ తెరవరా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మనుషులే అనుకుంటా. ప్రభా, నీ ఫ్రెండ్స్ దేవా అంటే ఆపరేషన్ లో ఇరుక్కున్నారా? Thank you.
ఈ కుక్క తప్పించుకునేదన్నా. గన్ను కింద వేసేరా, వేసే లేకపోతే వాడు వేసేస్తాడరా. అంతా నేనే చేశాను. వాడిని వదిలిపెట్టు, వాడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అన్నా, వేలతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటాం ఎందుకన్నా? ఈ రెండు కుక్కల్ని కాల్ చేసి వెళ్దాం పదన్నా. పోలీసులు కొడుకు నీలా పిచ్చోడు కాదు, వాడు చాలా తెలివైనవాడు. నేను చెప్పాను కదా, నేను నీ ముందున్నప్పుడు నీ పక్కన ఉంటే వాళ్ళెవరూ ప్రాణంతో ఉండరని. ఇప్పుడే నువ్వు ఎవరని తెలుసుకున్నా, నువ్వు కూడా మీ నాన్నలాగేరా. అప్పుడు మన దేశ జనాభా సుమారు 90 కోట్లు, అందులో ఈ అనాథ పిల్లలు ఒక 5 కోట్లు ఉంటారు. ఈ అనాథ పిల్లలకి ఏమన్నా అయితే అడిగే వాళ్ళు లేరు కదా. నీకొక పని అప్పచెప్తున్నా, పిల్లల్ని దత్తకు తీసుకొని 3 సంవత్సరాలు ఉంచుకోవాలి. 3 సంవత్సరాల తర్వాత పిల్లలు నాకు, ఇది నీకు. అనాథల గురించి ఆలోచించడానికి ఇక్కడ ఎవరికీ టైం లేదు, కానీ మీ అబ్బా ఆలోచించాడు. అయ్యా, అనాథాశ్రమం నుంచి పిల్లల్ని దత్తత తీసుకోమని 3 సంవత్సరాలు పెంచుకోమంటున్నారు సార్. డబ్బులు కూడా ఇస్తామంటున్నారు. నాకు వారిపై అనుమానంగా ఉంది సార్. ఏ ఆర్ఫనైజ్ సార్? ఇది పిల్లలకి సంబంధించి క్రైమే జరగకుండా కేసుని ఫైల్ చేయలేం. ముందే కరెంట్లో ఉన్న కేసుల్ని హ్యాండిల్ చేయడం చాలా తలపోటుగా ఉంది సార్. నేను చెప్పేది దయచేసి వినండి. ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్. అలా మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి, ఆ తర్వాత చూసుకుందాం. అర్థమైందా? మీ అబ్బా నా గురించి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి కమిషనర్ ఆఫీస్లో పెట్టాడు. ఆ ఫైల్స్లో నేను ఎలా పిల్లల్ని కిడ్నాప్ చేశానని, ఏ రూట్లో తీసుకువెళ్తానని అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అందుకనే కమిషనర్ ఆఫీస్ని తగలపెట్టాను. కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అన్ని కాలిపోయాయని కోపంతో నీ అబ్బా ఒక పిచ్చి పని చేశాడు. అందువల్లే కేసు వాడి మీద పడింది. అప్పుడే నీ అబ్బాని చంపేద్దాం అనుకున్నా. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో చూసిన వాళ్ళు చాలా మంది ఏం చెప్పారంటే, నీ అబ్బా పిచ్చోడయ్యాడని. పాడల అవ్వటానికి కారణం నేనే అని అనుకొని గర్వపడ్డాను, తప్పు చేశాను. అప్పుడే నిన్ను, నీ అబ్బాని, కుటుంబం మొత్తాన్ని చంపేసి ఉండాల్సింది. ఇప్పటికీ ఏం లేట్ కాలేదు, ముగించేద్దాం. నువ్వు చాలా తెలివినోడు మావా. నీలాంటోడు మాతో ఉంటే మేము ఖచ్చితంగా దొరికిపోతాం. అందువల్లేరా. హలో నాన్న, ఎలా ఉన్నారు నాన్న? నా ర్యాంక్ కార్డులో సైన్ చేయాలి నాన్న. ఏరా పాండు, నీ గ్యాంగ్లో ఎవరో మూర్తి అని ఉన్నారంట కదా, వాడు నీకు పనిచేయట్లేదు, వాడు పోలీసులు పనిచేస్తున్నాడట. ఏంటో చూసుకో. రే, నువ్వు ఇలా తొందరపడితే నీ పని పోతుంది. పనేగా పోయేది నా బొచ్చుతో సమానం. నేను ప్లాన్ చేసిన నిన్ను పనిలోంచి తీసాను నానా. సరుకు మన దగ్గర ఉంది, పిల్లలున్న బండి కూడా సేఫ్గా వెళ్ళిపోయింది. కమిషనర్ ఆఫీస్ నుంచి బుల్లెట్ ఫోటో తీసింది నేనే. నువ్వు డిపార్ట్మెంట్లోనే లేవు, ఏదో ఒక హోటల్లో పనిచేస్తున్నావని నేను నమ్మేశాను రా. ఇప్పుడు కూడా పోలీసుల్ని మానిటర్ చేసే ఎవడో ఒకడు వస్తాడని నేను ఎదురుచూశాను, కానీ నిజంగా నువ్వే వస్తావని నేను అనుకోలేదురా. నాకు వేరే దారి తెలియలేదురా. నీలాంటి నమ్మాడు చూడు, నేను చంపేస్తా. Thank you.
మనం ప్రేమగా పెంచిన బిడ్డండి, వద్దండి, మన ఇంటికే తీసుకువెళ్ళిపోదాం. నేను కూడా అమ్మాయి లేకుండా ఉండలేనే, కానీ ఏం చేయమంటావు? వాళ్ళకి తెలిస్తే చంపేస్తారే. వచ్చానా సార్? లేదు, గుర్తులేదు. ఏంటి సార్, నన్ను పోయి గుర్తులేదంటున్నారు? నాకు సెలెక్టివ్ అమ్నీషియా ఉంది, చాలా విషయాలు గుర్తుకు రావు. నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణమే మీరు. మనం ఇద్దరం కలిసి ఎన్ని గొప్ప పనులు చేశాం, ఇంత సింపుల్గా మర్చిపోయారే సార్. జాగ్రత్త, నేను వస్తా. జనని యొక్క చూసిన తర్వాత తొందరగా తాతయ్య దగ్గరికి వద్దాం, సరేనా? ఏం లేదు ప్రభా, అదే మేమందరం ఉన్నాంగా. నిన్ను డాక్టర్ బాగా రెస్ట్ తీసుకోమన్నారు ప్రభా. అన్నక్కడ దెబ్బ తగిలింది, పక్కనే ఉన్నారు. పెద్దగా ఏం కాదు, బానే ఉన్నారు. ఏమైంది రే ఆషిఫ్? అదేం లేదు, ఏదో బాధలో ఉన్నా. ఊరుకోనా ప్రభా, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారా? పెరుమాళ్ళ నేను చంపేశారా? చచ్చిపోయారా? ఎందుకన్నా ఇంత పట్టేసా? నా కొడుకుతో చెప్పు. ఏదో ఒక రోజు గొప్ప పని చెయ్యాలి ప్రభా. నేనెవరో నా కొడుకు వివరంగా తెలియాలి. ప్రభా, ఎందుకురా నాతో చెప్పలేదు? నువ్వు పోలీసు అని ఎందుకురా చెప్పలేదు? చెప్తే వదిలేదానివా? ఎలా, మీ నాన్నకి ఇలా అవ్వడానికి కారణాలన్నీ చెప్పే కదరా నేను పెంచాను, అన్ని తెలిసి కూడా ఎందుకురా? సార్, మీరు ఆల్రెడీ బిల్ పే చేసినట్టున్నారు, మర్చిపోయారా సార్? నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. ఒక్కసారి నాన్నని చూడమ్మా, ఎవడో ఈరోజు ఎంతో మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. అడగడానికి ఎవడికి దమ్ము లేదు. 25 సంవత్సరాలకు ముందు ఆయన ఒక్కడే నిలబడి అంతమంది పిల్లల్ని కాపాడాలనుకున్నాడమ్మా నాన్న. అటువంటి పోలీస్ ఆఫీసర్ని ప్రతి ఒక్కడు మెంటలోడు అంటున్నారు. నాకు కూడా అప్పుడప్పుడు నాన్నం చూస్తుంటే అలాగే అనిపిస్తూ ఉంటుందమ్మా, కానీ ఇప్పుడే అర్థం చేసుకున్నాను మా నాన్న ఒక జీనియస్ అని. ఇది ఆయన కనిపెట్టాలనుకున్న కేసు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఓ పక్క నాన్న, పెరుమాళ్ళన్న, ఆ పిల్లలు, వీళ్ళందరి జీవితాలకు అర్థమే లేకుండా పోతుందమ్మా. ప్రభా, ఒత్తురా, నేను వెళ్తానమ్మా. ఏయ్ లెగరా, ఏయ్ నీకేరా చెప్పేది? ఏంటయ్యా, ఒంటరిగా సెల్లు వేస్తే నిజం చెప్పేస్తానా పొండయ్యా? ఇప్పుడు చెప్తావు చూడు.
కొట్టద్దని చెప్పు నానా, నువ్వు చెప్పురా. అయ్యా కొట్టొద్దని చెప్పండి అయ్యా, అయ్యా కొట్టొద్దని చెప్పండి అయ్యా, నిజమంది చెప్పేస్తాడయ్యా. 25 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నారు, పిల్లల్ని ఎత్తుకుపోవడమే వాళ్ళ వ్యాపారం, డార్క్ వెబ్ లోనే వాళ్ళ వ్యాపారం అంతా. పిల్లల్ని స్మగ్లింగ్ చేసే రూట్ ని సిల్క్ రూట్ అంటారు. చెన్నై ఆంధ్ర తీరంలో బోట్లోనే పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. పిల్లలు పడవలో ఎక్కారంటే వాళ్ళ బతుకు ఇంకంతే. ఏ దేశానికి ఏ పనికి వెళ్తారో వాళ్ళకి తెలియదు. అబ్బాయిల్ని తీవ్రవాదులు చేయడానికి, అమ్మాయిల్ని వ్యభిచారానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. నేనే పాపని వాడి చేతికి అప్పగించానేమో. ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. నాన్నా, మనం ఆ పిల్లల్ని కాపాడబోతున్నాం. నిషా కూడా అక్కడే ఉంది. ఈ పని చేసిన వాడు ఈరోజు మన ఇంటికి వస్తాడు. నీ కళ్ళ ముందే మన ఇంట్లో ఉన్న అందరినీ చంపేస్తాడు. నువ్వేం చేస్తావు నాన్నా? 10 నిమిషాల తర్వాత నువ్వు మాట్లాడిన మాటలు కూడా నాకు గుర్తుండవు ప్రభా. నువ్వు నన్ను ఎలా నమ్ముతున్నావు? ఇది నువ్వు కనిపెట్టిన కేసు నాన్నా. వాణ్ణి చూసిన ఏకైక వ్యక్తివి నువ్వే. నీలో ఎప్పుడు ఒక పోలీసు ఉంటూనే ఉంటాడు, తనేది మర్చిపోడు. నాకు ఆ పోలీస్ మీద నమ్మకం ఉంది నాన్నా. ఇక నువ్వే చూసుకోవాలి. మలకపేట ఏటీఎం బయటనే నిషాని ట్రక్లోకి మార్చారా? ఆ బండి ఏ రూట్లో వెళ్తుందో నాకు అప్డేట్ చేస్తూనే ఉండు. అలాగే రా. ప్రభా, ఆ ట్రక్ నెల్లూరు హైవేలో వెళ్తుందిరా. నేను ఏ రూట్లో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నానని అన్ని డీటెయిల్స్ని ఈ అబ్బా కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు రా. చెప్పరా. ఇంత తెలివిగా ప్లాన్ చేసేవాడు ఏ నిషాని పబ్లిక్ ప్లేస్లో, అది కూడా ఏటీఎం సీసీటీవీ కెమెరా తెలిసి విధంగా ట్రక్లో ఎదిగించాలి. నిషాని కనబెట్టడానికి ఇంతటి ఈజీ క్లూ ఇచ్చాడంటే అయితే నిషా ఏ డీవియేషన్. NH-45లో ఉన్న మన పోలీసులకు ఇన్ఫామ్ చేసి నిషా ఉన్న ట్రక్ని బ్లాక్ చేయమని చెప్పు. ఓకేరా. ఆసిఫ్, NH-16 ఏ హైవే? ప్రభా, నెల్లూరు టు తడా హైవేరా. సో NH-16లో వెళ్ళి ప్రతి బడిని చెక్ చేయమని చెప్పండి. పారలల్ క్రైమ్స్ నిషాని NH-45లో కిడ్నాప్ చేసి మనల్ని అందరినీ డీవియేట్ చేసి మిగతా పిల్లలందరినీ NH-16లో కిడ్నాప్ చేస్తున్నారు సార్. NH-16లో వెళుతున్న అన్ని వెహికల్స్ని చెక్ చేయండి. పాప ఏ వెహికల్లో వెళుతుందో కనిపెట్టాలి. మైకల్, కోర్టుకు వెళ్తున్నాం, వద్దంటావా? ఎక్కడికి రావాలి? రేయ్, పోలీసులు అడ్డుగా ఉన్నారు, ఆపకుండా పోని. సార్, ఆ స్కూల్ బస్ ఆపకుండా ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయింది సార్. ఓవర్. సార్, మీరు చెక్ చేయమన్న ట్రక్లో పిల్లలు లేరు సార్, ఎంప్టీగా ఉంది. ప్రభా, నిషా ట్రక్లో లేదురా. ప్రభా, నువ్వేం దిగులు పడుకో. పోలీసులు స్కూల్ బస్ని ఫారెస్ట్ ఏరియాలో సరెండర్ చేశారు. ఖచ్చితంగా నిషా కూడా అక్కడే ఉంటుంది. మర్యాదగా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళండి, లేదంటే షూట్ చేస్తాను.
నా పోలీసులు చుట్టుకుంటారనా? మరి ఏం చేయమంటారు? నేను చెప్పినట్టుగా చేయి, వదిలేస్తారు. మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే అందరి పిల్లల్ని చంపేస్తాం. కూర్చో. స్కూల్కి పంపించిన పిల్లల డీటెయిల్స్ ఎందుకు ప్రభా? ఈ రకంగా ఫేక్ అడాప్ట్ చేసే పిల్లల్ని ముందుగా పబ్లిక్తో ఇంటరాక్ట్ కాకుండా చేస్తారు. ఏ స్కూల్లో చదువుకుంటున్నా? లిటిల్ ఫ్లవర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఆసిఫ్, నీకు ఫోటో పంపించాను, ఆ బాబు డీటెయిల్స్ మొత్తం నాకు పంపించు. ఒక నిమిషం ప్రభా, నువ్వు చెప్పినట్టు ఆ కుర్రాన్ని ఆశ్రమం నుంచి కిడ్నాప్ చేయలేదురా. రెండు రోజుల క్రితం ర్యాండమ్ గా 20 మందిని కిడ్నాప్ చేశారు కదా. అందరూ వీడప్పుడు అయితే నిషా బస్లో లేకపోతే ఇంకెక్కడ ఉండుంటుంది? అయితే నిషా డీవియేషన్ కాదు, ఆ స్కూల్ బస్ డీవియేషన్. సార్, తొందరపడి షూట్అవుట్ ఆర్డర్ మాత్రం ఇవ్వకండి, వీళ్ళందరినీ కాసేపు హోల్డ్లో ఉంచండి సార్. రే, ఇప్పుడు వెళ్ళండి రా. వాటిల్లో ఏదని కనిపెడతాం? రే ఆసిఫ్, నేను చెప్పేది విను. NH-16 ఫారెస్ట్ ఏరియారా, ఇక్కడ ఉండే ప్రతి కెమెరాలో ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఉంటాయి. వెంటనే ఈ కెమెరాస్ని హ్యాక్ చేసి వచ్చే పోయే ప్రతి బండిని IR స్కాన్ చేయి. ఓకే ప్రభా. NH-16 లో వెళ్ళే సిమెంట్ ట్రక్ లోనే పిల్లల్ని తీసుకెళ్తున్నారా? సిమెంట్ ట్రక్ స్లోగానే వెళ్తుంది. నాకు తెలిసి 200 మీటర్ల దూరంలోనే ఆ సిమెంట్ ట్రక్ ఉండుంటుంది. తొందరగా వెళ్తే పట్టుకోవచ్చు. పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకుంటారు బండిని చూశాను సార్. వచ్చాడు వచ్చాడు, పోరు. నానా, వాడు వచ్చేసాడు. నేను చెప్పేది వినండి, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది, మన టీంను అక్కడ అసెంబ్ల్ అవ్వమని చెప్పండి సార్. పిల్లల్ని ఎలాగైనా కాపాడాలి సార్.
బాగున్నారా సార్? మీరెవరు నాకు తెలీదు. గుర్తుకు రాలేదా సార్? Oh!
పిల్లల్ని నా కొడుకుని అక్కడనే వదిలేసి పారిపో. ఏ ధైర్యంతో రా ఇంట్లో అందరినీ ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు? నీ అబ్బా పాత పోలీసు ఉన్నాడన్నా? చెత్త నా కొడుకు, వాడి ఇంట్లో పిచ్చోట్లా కూర్చున్నాడు రా. వాణ్ణి అలా చేసింది నేనే అనుకున్నప్పుడు నాకే గర్వంగా ఉందిరా. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శవాలైపోతారా. వచ్చి అందరినీ మోసుకోలేరా? లేకపోతే ఒక్కొక్కరు చావు కేక వింటావా? ఇప్పుడు చచ్చింది నీ కొడుకేరా. నా కొడుక నీకు చేతనైంది చెయ్యరా. నీ అమ్మారే ముందు చంపేది ఆ పాపనేరా. ఇప్పుడు వినరా? ఓడిపోయిన పోలీసులా చూసేవారు. ఏదో ఒక రోజు మా నాన్న గెలుస్తాడు, నేను ఆయన్ని గెలిపిస్తాను. పిల్లల కోసం ఫర్టిలిటీ సెంటర్స్ని వెతుక్కుంటూ వెళ్లే ఇదే ఊళ్ళోనే ప్రభా. అమ్మా నాన్నల కోసం వెతికే అనాథాశ్రమాలు కూడా ఉన్నాయి. ఫర్టిలిటీ సెంటర్కి వెళ్లే వాళ్ళు అనాథాశ్రమాలకి వెళ్తే చాలు, వాళ్లకి పిల్లలు దొరుకుతారు, ఆ పిల్లలకి అమ్మా నాన్నలు దొరుకుతారు.